హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా కెరియర్ను మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఉన్న ప్రముఖ హీరోలలో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హిట్స్ కోసం రీమేక్ల మీదే పవన్ ఆధారపడుతున్నారా? తన కెరియర్ మలుపు తిప్పిన సినిమాలన్నీ రీమేక్లే. అయితే సినిమా ఏదైనా పవన్ క్రేజ్ మాత్రం తగ్గదు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తి స్థాయి రాజకీయాలకి పరిమితమైన పవన్ ప్రస్తుతం హిందీలో మంచి హిట్ అయిన పింక్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఇంతవరకు పవన్ చేసిన రీమేక్ సినిమా లిస్ట్ ఒకసారి చూద్దాం. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ కళ్యాణ్ నటించిన మొట్టమొదటి చిత్రం ఇది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్పై అల్లు అరవింద్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమాని హిందీలో ఆమిర్ ఖాన్ నటించిన ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాని తెలుగులో నేటివిటీకి మార్చి తీశారు. సినిమా మంచి విజయాన్ని కూడా అందుకుంది. గోకులంలో సీత. పవన్ రెండో సినిమాగా గోకులంలో సీత అనే సినిమా తెరకెక్కింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో కార్తీక్ హీరోగా నటించిన గోకులతిల్ సీత ఈ సినిమాకు రీమేక్. ఇక సుస్వాగతం. ఇక పవన్ మూడో సినిమాగా సుస్వాగతం సినిమా తెరకెక్కింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని తమిళంలో విజయ్ హీరోగా నటించిన లవ్ టుడే సినిమాకి రీమేక్. ఇక ఖుషి. ఎస్జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ హీరో విజయ్ నటించిన ఖుషి నుంచి రీమేక్ చేశారు. ఈ సినిమా అక్కడికంటే ఇక్కడే బాగా ఆడింది. అన్నవరం. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ ఇది అని చెప్పాలి. అది కూడా తమిళంలో విజయ్ హీరోగా యాక్ట్ చేసిన తిరుపాచి మూవీకి రీమేకే. ఇక తీన్మార్. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో చేసిన ఈ సినిమా హిందీలో సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటించిన లవ్ ఆస్కల్కు రీమేకే. గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హిందీ మూవీ దబాంగ్ నుంచి రీమేక్ చేశారు. కానీ చాలా మార్పులతో ఈ సినిమాని తెరకెక్కించారు. గోపాల గోపాల. కిషోర్ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీలో మంచి హిట్ అయిన ఓ మై గాడ్ సినిమాకు ఇది రీమేక్. వెంకటేష్ మరో హీరోగా నటించారు. ఇక కాటమరాయుడు. కిషోర్ కుమార్ పార్థసాని అంటే డాలీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్, అలీ నాజర్, రావ్ రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వీ, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ తదితరులు నటించిన ఈ సినిమా అజిత్ నటించిన వీరంకి రీమేక్. ఇక వకీల్ సాబ్. పవన్ రీఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా హిందీలో అమితాబ్ బచ్చన్ చేసిన పింక్ మూవీకి రీమేకే. వేణు శ్రీరామ్ దర్శకుడు. పవన్ అన్ని రీమేక్ సినిమాలను చూస్తే అక్కడి కథల్ని మాత్రమే బేస్ చేసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.